బుట్ట తయారు చేసి దానిలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని గౌరీ పూజ చేయిస్తారు బుట్టలో కూర్చొని వివాహ వేదిక మీదకి రావడం కన్నా ముందే గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో కూర్చుంటుంది గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో ఎందుకు కూర్చుంటుంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది పత్ని స్థానాన్ని పొందుతోంది సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు సహధర్మచారిణి ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు అసలు ఆయనకి అభ్యున్నతే లేదు ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు ఆయన అభ్యున్నతి అంతా ఎవరి మీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది ఆయన ఒక యజ్ఞం చేయాలంటే ఆమె పక్కన ఉండాలి ఆయన కన్యాదానం చేయాలంటే ఆమె పక్కన ఉండాలి ఆమె లేనివాడు ఆయన ఏమీ చేసుకోలేడు మరి లక్ష్మీయే కదా జీవుడికి పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది అందుకే ఆయన వృద్ధి కూడా దేని మీద ఆధారపడుతుంది అంటే భార్య మీద ఆధారపడుతుంది ఆమెయే అతడి లక్ష్మి అందుకే లక్ష్మి ఉండే ఐదు స్థానాల్లో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం అక్కడ బొట్టు పెట్టుకు తీరాలి అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకు కలిసి వచ్చేటట్టుగా చేస్తుంది లక్ష్మీ స్థానమది ఆమె లక్ష్మి అయి నారాయణుడిని చేరుతోంది లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది ఆమె నిత్యాన పాయిని ఆమె ఎన్నడూ విష్ణువును విడిచిపెట్టుండదు శ్రీ శ్రీరమాసీతగా నిజసేవక బృందము వీరవైష్ణ గాంగా విరజానది గౌతమిక వికంఠుమున్నారయ భద్రశైల శిఖరాగ్రము గాంగ నివసించు చేతనోద్ధారకుడైన విష్ణుండవు దాశరథి కరుణాపయునిధి అని శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది ఆయన కృష్ణ భగవానుడై వస్తే ఆమె రుక్మిణీ దేవిగా వస్తుంది ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది ఎన్నడూ విడిచిపెట్టదు అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది ఆడపిల్ల ఆడ అంటే తెలుగులో అక్కడ అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కొని వెళ్ళిపోతుంది ఇక్కడ లక్ష్మి పుట్టింది అదృష్టం ఏంటి ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను ఎవరికి లక్ష్మి ఎప్పుడూ నారాయణుడికే చెందుతుంది అందుకే ఆమె లక్ష్మి గనుక పద్మంలో కూర్చోవాలి కాబట్టి వెదురుబుట్ట పద్మానికి సంకేతం ఎందుకు పద్మంలో కూర్చోవాలి అంటే ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసి రావాలి ఆయన వృద్ధిలోకి రావాలి ఎన్నో యజ్ఞములు చేయాలి అని ఎంతో ధార్మికంగా సంపాదించాలి ఆయనకి సంతానం కలగాలి ఆయన సంతోషపడిపోవాలి ఆయన తండ్రి కావాలి తాత కావాలి ముత్తాత కావాలి ఆయనకు కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ రుణం తీరాలి తండ్రి రుణం తాను సంతానాన్ని పొందితే తీరుతుంది ఆ సంతానం నా నుండి రావాలి ధర్మ ప్రజా ప్రత్యర్థం ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నా నుండి సంతానం కలగాలి ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే నడిచి వెళ్ళకూడదో వేదిక మీదికే లక్ష్మి అంటేనే ఐశ్వర్యం లక్ష్మిగా ఆమె వేదిక మీదికి వెళ్తోంది నారాయణ మూర్తిని పొందటానికి పద్మంలో వెళ్ళాలి అయ్యా మీ లక్ష్మిని తీసుకువస్తున్నాం తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు ఈమె నీ లక్ష్మి ఇద్దరు ఒకటైపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోవనక్కర్లేదు నారాయణుడి పక్కన లక్ష్మీయే అందుకే ఒక పీట మీదికి మారిపోతారు ఇద్దరు మారే వరకు బుట్టలోనే కూర్చుంటుంది బుట్టలు కూర్చోబెట్టడం అనేది కేవలం మౌఢ్యమైన విషయం కాదు ఆయన ప్రక్కకి లక్ష్మి చేరుతోంది ఇప్పుడు సుసంపన్నుడవుతున్నాడు అన్ని విధాలా ఆయన వృద్ధులోకి వస్తాడు అన్న భావనే ఆమెని బుట్టలు కూర్చోబెట్టి మేనమామలు తీసుకువెళ్తారు మేనమామలు ప్రేమ ఏకమూర్తులు లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధులకు వస్తాడు అని పర్వశించి పోయేవాడు మగపిల్లవాడి తండ్రి మేనమామలే ఎందుకు తేవాలి అంటే తెలుగు నాట ఒక లక్షణం ఉంది అక్కా చెళ్ళళ్ళకి ఆడపిల్ల పుడితే ఒరే నీకు భార్య పుట్టింది అని అంటారు ఎన్నడూ నేను నా మేనకొడల్ని ఆ దృష్టితో చూడలేదు ఆమెను లక్ష్మి చూశాను నారాయణుడిని చేరుతుంది అని అనుకున్నారు భర్త భావనతో చూడలేదు పవిత్ర భావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణుడి దగ్గరికి తెచ్చాను అని తెస్తాడు అది మేనమామ పవిత్ర హృదయానికి ఆవిష్కారం అందుకే పెళ్లి కూతుర్ని బుట్టలో తేవటం నిజంగా వాళ్ళు ఐశ్వర్యవంతులు కాకపోయినా ఆమెను నడిపించి కానీ ఇంకొకలా కానీ వెళ్లకుండా ఊర్లో ఐశ్వర్యవంతులు ఎవరో వాళ్ళు తమ వాహనం ఇచ్చి పంపించాలి